యా హలో గైస్ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే మోస్ట్ వెల్కమ్ టు అండర్ ట్వంటీ ఫోర్ సెవెన్ తెలుగు లేట్ అయిపోయింది బట్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము సో జోగ్రఫీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటుగా ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని మనం సెలెక్ట్ చేసుకొని దాంట్లో మన జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయనేది మనము డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పర్టికులర్ సెషన్లో సో మిత్రులు ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో కంపల్సరీగా సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త మిత్రులు దాంతోపాటుగా లైక్ అండ్ షేర్ కూడా చేయాల్సిందిగా సాయంకాల సమయంలో మిత్రులందరికీ నా యొక్క విన్నపం రైట్ సో మనం సెషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినాక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నేను చూ పెడదాం మనం దానికి కూడా మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం అండ్ ఈ రోజు నుంచి సో ట్వంటీ ఫిఫ్త్ వరకు మీకు ప్రతిరోజు నేను ప్రీవియస్ క్వశ్చన్సే ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ నన్న మిత్రులు ఛానల్ ఎవరు చూస్తున్నారు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది యూ కెన్ యూటిలైజ్ దట్ అండ్ నా మన ఆడ ట్వంటీ ఫోర్ సెన్ తెలుగులో ఏపీ గ్రామ సచివాలయం కావచ్చు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ తొందరలో మనకు రానై ఉంది అండ్ దాంతోపాటు బ్యాంక్ ఫౌండేషన్ బ్యాచ్ రైల్వేస్ అండ్ వాటి అన్నిటిపైన మనకు డబుల్ వ్యాలిటీ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది యూ కెన్ యూటిలైజ్ ఎనీ వన్ ఫర్ దట్ పర్టికులర్ వై సెవెన్ నాట్ త్రీ కోడ్ యూ కెన్ యూస్ నన్న ఫస్ట్ క్వశ్చన్ చూడండి

దీనికి ఆన్సర్ ఏంటిది ఛత్తీస్గఢే కదా రైట్ సో దిస్ ఇస్ ద ఛత్తీస్గఢ్ సో ఛత్తీస్గఢ్ వచ్చేసి పర్టికులర్ దానికి ఆన్సర్ దాని ఇక్కడ కొన్ని నేను కొన్ని పెట్టడం జరిగింది వాటిని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము సో సమ్ ఆఫ్ ది వాట్ ఈస్ అర్ కోల్ ఫీల్డ్స్ సమ్ ఆఫ్ ది కోల్ ఫీల్డ్స్ ఇన్ ఇండియా సో విల్ డిస్కస్ దీస్ ఆల్సో వెరీ ఫాస్ట్లీ నేను జార్ఖండ్ తీసుకుంటే నన్న జార్ఖండ్ తీసుకుంటే మనకు జార్ఖండ్లో ఉన్న కోల్ మనం ఒకసారి కన్సిడరేషన్ చేస్తే

సో దిస్ వెస్ట్ బెంగాల్ పాయింట్ ఆఫ్ యు వీ కెన్ కన్సిడర్ వాట్ ఇస్ దట్ రాణిగంజ్ డార్జిలింగ్ జల్పాయిగురి యాజ్ ద వెస్ట్ బెంగాల్ అండ్ కమింగ్ టు ది సో మధ్యప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ కమింగ్ టు ది మధ్యప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ నా సింగ్రౌలి పెంచ్ కన్నా తవా అండ్ నిగాహి ఉమారియా హిమాలయ గురుగుండ చహాగ్పూర్ నానా ఎగ్జామ్లా సేమ్ ఇప్పుడు మనకి ఎలా అయితే క్వశ్చన్ వచ్చిందో ఇలానే అడుగుతారు ఈ కోల్ ఫీల్డ్ ఎక్కడ ఉంది అని మిమ్మల్ని అడుగుతాడు నా ఏపీ సంబంధించిన క్వశ్చన్స్ని ని నేను అబ్జర్వేషన్ చేసిన దాంట్లో అంతగా కాంప్లికేటెడ్గా క్వశ్చన్స్ అయితే ప్రీవియస్లో రాలేనాను నేను పేపర్ పేపరే పెడతాను డైరెక్ట్గా సో పే పేపర్ పెట్టి మనం మాట్లాడదాం అండ్ కమింగ్ టు ది మహారాష్ట్ర పాయింట్ ఆఫ్ ఫ్యూక్వెన్సీ కాప్టి నందా బందార్ అండ్ వార్దా వ్యాలీ ద వార్దా వ్యాలీ ఇస్ ద ఫేమస్ మా సో ఎందుకు ఫేమస్ అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి నాన్న ఫర్ ఎగ్జాంపుల్ As a Damodar River Basin, Damodar River Basin is the famous for the Jharkhand as well as the West Bengal point of view and uh, Mahanadi we can consider as a Vadisha point of view and Godavari River we can call upon as a Andhra Pradesh, Telangana point of view and there is a Varda Valley famous for the that particular uh, Maharashtra that, that place and there is a Son Valley also we can consider as a Singrauli as the Maharashtra point of view we can consider.

దానా పంతొమ్మిది వందల అరవై మూడులో క్రింద ఏ విదేశీ దేశంతో ఒప్పందం ద్వారా తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్లో రెండు వేడినిటీ రియాక్టర్లను యూనిట్లను ఏర్పాటు చేశారు అంటున్నాడు సో యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏ యుకే కెనడా ఆన్సర్ మనకు మేజర్గా ఉన్న అటామిక్ పవర్ స్టేషన్స్ కనుక తీసుకుంటే సెవెన్ ఉన్నాయి అన్న సో సెవెన్ అటామిక్ పవర్ స్టేషన్స్ వి హ్ సో దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ కెన్ యూకెన్సీ ఫస్ట్ వన్ ఈస్ ది తారాపూర్ వి కెన్ కాల్ అ ట్యాప్స్ దీన్నే మనము ట్యాప్స్ అనే పేరుతో పిలుస్తాము తారాపూర్ని ఉంది తారాపూర్ మహారాష్ట్ర ఇస్ అ ఫోర్ యూనిట్స్ ఫోర్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ నైన్టీన్ సిక్స్టీ త్రీ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా సో దట్ ది తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ కెన్ కాల్ అ ట్యాప్స్ ఇట్ ఈస్ అ టాప్స్ అనే చాలా వరకు ఉంటుంది భారతదేశంలో ఉన్న చాలా వాటికి రష్యా హెల్ప్ ఉంటుంది అండ్ కమింగ్ టు ది ర్యాప్స్ నాన్న వాట్ ఇస్ ర్యాప్స్ రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఇస్ ద ర్ 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 ర్యాప్స్ రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ఇస్ ది ర్యాప్స్ టు ద లొకేషన్ ఆఫ్ ది రావత్ భటా రాజస్థాన్ నేను రాజస్థాన్లోని రావత్ భటా దగ్గర మనకుంటుంది సిక్స్ యూనిట్స్ సో టోటల్ ప్రొడక్షన్ ఇస్ ది వన్ థౌజండ్ వన్ ఎయిటీ సో వన్ థౌసండ్ వన్ ఎయిటీ కెన్ కన్సిడర్ దిస్ పర్టిక్యులర్ వన్ వన్ థౌసండ్ నిమిషన్ తారాపుర్ అటామిక్ స్టేషన్ ఎవరు రష్యా ఇట్ యునైటెడ్ స్టేట్స్ ఇట్ నాట్ ఫర్ రష్యా ఇట్ ఇస్ నాట్ ఫర్ రష్యా అమెరికా ना नेक्स्ट मैप्स मद्रा अटामिक पावर स्टेशन इट इज़ कलपक चेन्नई टू यूनिट फोर फारो नैक्स्ट नरोरा अटमिक पावर स्टेशन नरोरा उत्तर प्रदेश काक्रापार अटामिक पावर स्टेशन कैप्स अटम कर्नाटक गुजरात का फोर फारटी कईगा अटा पवर स्टेशन वी कैन का अगेन इट्स कईगा कर्नाटक కుడంకళం అటామిక్ పవర్ స్టేషన్ ఇస్ అ కుడంకళం తమిళనాడు యా మ్యాక్సిమం సో మ్యాక్సిమం ఎనర్జీ ప్రొడక్షన్ మ్యాక్సిమం ఎనర్జీ ప్రొడక్షన్ వి కెన్ కన్సిడర్ యాజ్ ఏ సో దిస్ పర్టిక్యులర్ కుడంకళం నా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తిని తయారు చేసిన ఆర్గనైజేషన్ ఏంటిది నాన్న కుడంకళం అటామిక్ పవర్ స్టేషన్ సో ఇట్ ఈస్ అ మద్రాసు కెన్ రిమెంబర్ సో నెక్స్ట్ ఆన్సర్ దిస్ నెక్స్ట్ దిస్

సో భద్రంగా ఉల్లిపాయలు కోయినా అనే ట్రిక్ మనకు ఉంటుంది అక్కడ కోయనా రివర్ మనం కన్సిడరేషన్ చేస్తాం సో కెన్ సీ దిస్ సో విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ మ్యాచెస్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అండ్ దేర్ కరెక్ట్స్ కరెస్పాండింగ్ స్టేట్స్ ఆర్ కరెక్ట్ అండ్ ఇక్కడ క్రింద ఇవ్వబడిన వాట్లలో అటామిక్ పవర్ స్టే అటామిక్ స్టేషన్స్ ఇచ్చాడు అండ్ దానితో పాటుగా అండ్ అటామిక్ పవర్ స్టేషన్ ఇచ్చాడు అండ్ దాని యొక్క స్టేట్స్ ఇచ్చాడు ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ అంటున్నాడు ఒకసారి చూడండి పాయింట్ ఆఫ్ తీసుకుంటే తారాపూర్ అటామిక్ స్టేషన్ మహారాష్ట్ర కరెక్ట్ దెన్ నెక్స్ట్ నరోరా అటామిక్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్ ఆల్సో కరెక్ట్ కుడాకళం అటామిక్ పవర్ స్టేషన్ నాట్ ఏ కేరళ ఇట్ ఈస్ తమిళనాడు అండ్ కాక్రాపారా ఇట్ ఈస్ ఏ గుజరాత్ ఇట్ ఏ గుజరాత్ దిస్ వన్ ఆల్సో రాంగ్ ఓన్లీ వన్ అండ్ టూ ఇస్ ద కరెక్ట్ రెండు మాత్రమే కరెక్ట్ అన్న కుడంకళ బిలాంగింగ్స్ ద తమిళనాడు థర్డ్ వన్ తమిళనాడు ఫోర్త్ వన్ ఇస్ ద గుజరాత్ దిస్ వన్ ప్లీజ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ లార్జెట్ లార్జెస్ట్ ఇరిగేషన్ కెనాల్ ఇన్ ఇండియా అన్న భారతదేశంలో అతి పొడవైన ఇరిగేషన్ కెనాల్ ఏంటిది అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు నేను ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి పెడతాను ఒక రెండు క్వశ్చన్లు చేసినాక ఇడికొద్దాం మళ్ళా ఏనా

అండ్ లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా భారతదేశంలో అతి పొడవైన కెనాల్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం నాన్న రకరకాలుగా క్వశ్చన్ అడగవచ్చు ఇక్కడ సో మీకు రా ఇందిరాగాంధీ కెనాల్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయని అడగవచ్చు హరికే బ్యారేజ్ సో హరికే బ్యారేజ్లో ప్రవహిస్తున్న నీళ్ళు ఏ నదుల నీళ్ళు అనేసి అడగవచ్చు సో ఇస్ అ బియాస్ అండ్ సట్లేజ్ పాయింట్ ఆఫ్ యూ కెన్ కన్సిడర్ ఓకే లైఫ్ లైన్ ఆఫ్ రాజస్థాన్ విచ్ కెనాల్ హరికే అండ్ సో ఫ్రమ్ ద బియా కాన్ఫ్లెన్స్ ఆఫ్ బియాస్ అండ్ సట్లేజ్ రివర్ విచ్ కెనాల్ ఈస్ ఆరిజినేట్ అడగొచ్చు రెండు నదులు కలిసిన తర్వాత అక్కడ నుంచి ఏ కెనాల్ ప్ర వెళ్తుంది అని అడగొచ్చు సో ఎలా అయినా మిమ్మల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందన్న సో కెన్ సీ సో క్వశ్చన్ మనం ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ని ఒకసారి మనం చూద్దాము అసలు ఎలా అడిగాడు అనేది కొన్ని క్వశ్చన్స్ నేను ఇక్కడ మీకు పెడతాను దెన్ యూ కెన్ గేవ్ ద ఆన్సర్ ట్వంటీ నైన్టీన్ పేపర్ ఇది సో ఎలాంటి క్వశ్చన్ యా అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి తెలుగు పెడతాను ఇంగ్లీష్ కూడా పెడతాను సో దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్కి ప్లీజ్ ఆన్సర్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సో అంతర్ ఇది టూ థౌజండ్ సంబంధించిన గ్రూప్ టు పేపర్ ఓకేనా టూ థౌజండ్ రిమెంబర్ అంతర్జాతీయ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ దిస్ సో టూ థౌసండ్ నైన్టీన్ గ్రూప్ టూ పేపర్ ఇది దాంట్లో మన క్వశ్చన్ సో మనకు హవాయిలోని మన అమెరికాలోని హవాయి తీరంలో గల మనకు ఎక్కడన్నా హొనులులే కదా సో హొనులులే కదా సో వెర్ ఈస్ ద ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ లొకేషన్ ఇది సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ సెంటర్ అన్నట్టు అండ్ వార్నింగ్ సెంటర్ అయితే వెర్ ఇస్ ద వార్నింగ్ సెంటర్ వెర్ ఈజ్ ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ నాన్న ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ వెర్ ఇస్ ద వార్నింగ్ సెంటర్ ప్లీజ్ ఆన్సర్ ఆన్సర్ ఏంటి నాన్న ఓకేనా ఇంటర్నేషనల్ పాండిచేర్యా అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం ఎక్కడ ఉంది దీంట్లో ఆన్సర్ లేదు ఆన్సర్ చెప్పండి పాండిచ్చేరిని ఆన్సర్ చేస్తున్నారేంటి సమాచానా ఏమన్నా అన్న ఇంటర్నేషనల్ అన్న ఇంటర్నేషనల్ వార్నింగ్ సెంటర్ ఇవా బీచ్లో ఉంటుంది అన్న మీరు ఎట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పోతే ఎట్లా నాన్న ఇవా బీచ్లో ఉంటుంది అమెరికాలోని హవాయి స్టేట్లోని ఇవా బీచ్లో ఇంటర్నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ ఉంటుంది అర్థమవుతుందా హైదరాబాద్ది వేరు హైదరాబాద్ వార్నింగ్ సెంటర్ ఇంటే అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటున్నాం ఇండియాలో హైదరాబాద్ ఐమ్ ఆస్కింగ్ యాజ్ ఇంటర్నేషనల్లీ ఇవా ఇవాని అక్కడ చాలామంది ఆన్సర్ చేస్తున్నా కూడా మళ్ళీ హైదరాబాద్ 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 అని పెట్టుకుంటా పోతున్నారు మిత్రులు ఏమైనా ఇట్లా చేస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి నాకు ఇప్పుడు క్రింది వాటిలో ఏది వరదలను రానివ్వదు క్రింది వాటిలో అన్న ఇవి అన్ని గ్రూప్ టూ క్వశ్చన్స్ ఇవి నేను సింపుల్గా ఎండ్ నుంచో పేపర్ తెచ్చింది కాదు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ఇంగ్లీష్లో కూడా చూడండి విచ్ అవుట్ ఆఫ్ విచ్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ లీడ్ టు ఫ్లడ్డింగ్ లీడ్ టు ఫ్లడ్డింగ్ అన్న క్రింది వాటిలో ఏది వరదలను రానివ్వదు ఆపేస్తుంది అంటున్నాడు సో మంచు కరగడం అనేది ఫ్లడ్ని ఆపేస్తుందా వృక్షాలు లేకపోవడమా విరిగిన ఆనకట్టల జీవ విపత్తు వరదలను రానివ్వదు ఈ క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది ఓకే రైట్ రైట్ అర్థమైంది విచ్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ లీడ్ ది ఫాలోయింగ్ సింపుల్ లాజిక్ క్వశ్చన్ ఇది సింపుల్ లాజిక్ క్వశ్చన్ నాన్న వరదలను రానియకుండా ఉంచేది బయ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మెల్టింగ్ ఆఫ్ స్నో అండ్ ఐస్ నాన్న ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఉన్న గడ్డలు ఐస్ గడ్డలు కరిగిపోయినాయి అనుకోండి సముద్రంలో ఉన్న ఐస్ గడ్డలు కరిగితే వరద రాదా బరాబర్ వస్తుంది ల్యాక్ ఆఫ్ వెజిటేషన్ అన్న వెజిటేషన్ అంటే వృక్షాలు లేకపోవడం మనం మొత్తం అడవులను నరికేసినాము అన్న అడవుల సింప్లీ వన్నా సో మనం అడవులను నరికేసినాం అడవులను నరికేస్తే ఏమైపోతుంది అన్న మట్టి మొత్తం క్రమక్షేమైపోతుంది వరదలు వస్తాయి మనం అడవులను అడవులు లేకపోతే మనకు ఆటోమేటిక్గా వరదలు వస్తాయి తర్వాత విరిగిన ఆనకట్టలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ డ్యామ్ బ్రేక్ అయింది అనుకున్నాము వరదలు వస్తాయా రావా బరాబర్ వస్తాయి కదా మరి బయలాజికల్ డిజాస్టర్ ఇప్పుడు కోవిడ్ నైన్టీన్ వచ్చింది కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఏమొచ్చి వరదలు వచ్చినాయా రోగాలు వచ్చినాయా కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు రోగం వచ్చింది వరద రాలేదు కదా కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ బయలాజికల్ డిజాస్టర్ ఒక గిట్లా ఇచ్చిండు క్వశ్చన్ మరి దానికి నేను బాధ్యుని కాదు కదా నన్ను ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నా మీరు ఇక్కడైనా ఆన్సర్ చేయొచ్చు ఇంటికాడైనా చేయొచ్చు సో ఏ సంవత్సరమైన వర్షాభావం ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ నమోదైతే దాన్ని ఏమనంటాము ఆన్సెట్ మీద కరువ ఆధునిక కరువ తీవ్రమైన కరువ తీవ్రతరమైన కరువ ఇంగ్లీష్ పెడతాను చూడండి సో ఇఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ ఇయర్ ద రెయిన్ ఫాల్ ఎక్సీడ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నార్మల్ సో ఇట్ ఈస్ టర్మోడాస్ ఇట్ ఈస్ టర్మోడాస్ దాన్ని ఏమంటాం సో ఆన్సెట్ ఆఫ్ డ్రాట్ మోడరేట్ డ్రాట్ అండ్ సివియర్ డ్రాట్ ఎక్స్ట్రీమ్ డ్రాట్ ఏ డ్రాట్ అంటాం మనం డ్రాట్ అంటే కరువు ప్లీజ్ ఆన్సర్ దాని ఏమంటాం నాన్న సెవెంటీ ఫైవ్ ఇస్ ది ఎక్స్ట్రీమ్ ఫిఫ్టీ అయితే నా ఫిఫ్టీని మనము సివియర్ డ్రాట్ అంటాము తీవ్రమైన కరువు ఏ సంవత్సరమైన వర్షాభావం యాభై శాతం కన్నా ఎక్కువ నమోదైతే దాన్ని తీవ్రమైన కరువుగా తీసుకుంటాం నాన్న సో ఇదో క్వశ్చను అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నాయి ఒక్క నిమిషం నేను చూపిస్తా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది నాన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు డాష్ ఇస్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిథున్ బ్లాక్ బక్ సంఘాయి ఎలిఫెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క జంతువు ఏంటిది అంటే మొదలు వచ్చింది అని పెడుతున్నా ఆన్సర్ ఏంటి ఇది మన క్వశ్చను సో యూ కెన్ సీ దిస్ క్వశ్చన్ ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు ఎత్తున్న భారతదేశ శిఖరం ఏది బ్లాక్బర్ నానా సో ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మీటర్స్ హైట్ ఇండియన్ మౌంటైన్ చూడండి ఒకసారి డాష్ విత్ అన్ ఎలివేషన్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ మీటర్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా ఏంటిది నానా నందాదేవి కాంచనజంగా అండ్ కమట్ సాల్తోరా కాంగ్రి నాన్న ఇవన్నీ మనకు భారతదేశానికి సంబంధించిన పీక్సే ఇవన్నీ మనకు భారతదేశానికి సంబంధించిన పీక్సే ఈ మౌంట్ కమెట్ తీసుకుంటే మనకి ఎక్కడ ఉత్తరాఖండ్లో కనిపిస్తుంది కాంచనజంగా సిక్కిము నందాదేవి ఉత్తరాఖండ్ సాల్తోరా కేగ్ కాగ్రి మనకు ట్రాన్స్ హిమాలయలో భాగంగా ఎక్కడా మనకు జస్కార్ శ్రేణి కానీ లడాక్ రేంజ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి నాన్న సో సింపుల్గా ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ తోటి భారతదేశంలో సో వితౌట్ వాట్ ఈస్ అట్ కేటు తన కేటుని పక్కన పడేస్తే మన కేటు డిస్ప్యూటెడ్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే దాని తర్వాత భారతదేశంలో హైయెస్ట్ పీక్ వచ్చేసేసి కాంచన జంగా మాత్రమే సిక్కింలో కనిపిస్తూ ఉంటుంది యూ కెన్ రిమెంబర్ నన్ను చూశారు కదా క్వశ్చన్స్ సింపుల్గానే ఇచ్చిండు కాబట్టి మీరు పరిశాన్ అవ్వాల్సిన అవసరం లేదు ఇది చూడండి ఒకసారి ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చను భారతదేశంలోని సున్నపు రాయితోనూ శిలాజాలతోనూ కుడిన ఆర్వా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటున్నాడు ఆర్వా గుహలు ఆర్వా కేస్ కేవ్స్ సో ఆర్వా కేవ్స్ నోన్ ఫర్ ఇట్ ది లైమ్ స్టోన్ ఫార్మేషన్స్ అండ్ ఫాజిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు అనే క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి అన్న సో ఆర్వా కేవ్స్ నోన్ ఫర్ ఇట్ లైమ్ స్టోన్ ఫార్మేషన్ అండ్ ఫాజిల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోని ఏ స్టేట్లో ఉన్నాయంటున్నాడు మేఘాలయ మిజోరాం నాగాల్యాండ్ అరుణాచల్ ప్రదేశ్ ఆన్సర్ గుడ్ మేఘాలయలో ఉంటుంది నానా అండ్ వాట్ ఆర్ ద సేమ్ లైమ్ స్టోన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ది అరుణాచల్ ప్రదేశ్ మీ నా సో మనకు అరుణాచల్ ప్రదేశ్ని కన్సిడర్ చేస్తే అరుణాచల్ ప్రదేశ్ని కన్సిడర్ చేస్తే సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ మీ సేమ్ మనం లైమ్ స్టోనే తీసుకుంటే నాన్న లైమ్ స్టోనే కనుక తీసుకుంటే లైమ్ స్టోన్ని తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ స్పెషాలిటీ వంశీ నెక్స్ట్ క్వశ్చన్ మనకు బ్రహ్మపుత్రే గానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయి ఇప్పుడు లైమ్ స్టోన్ మనకు ఆర్వా టైప్ ఆఫ్ గుహలకు సంబంధించిన సున్నపురాలు ఫాజిల్స్ అనేవి మనకు మేఘాలయలో ఉందన్న ఆన్సర్ కరెక్టే ఐ అగ్రి బట్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా లైమ్ స్టోన్కి బొమ్మడిలా కాదు బొమ్మడిలాలు ఆరి లాల్ కాదు సేమ్ లైమ్ స్టోన్ కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఒకటి ఉంటుంది చెప్పండి లైమ్ కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఒక స్పెషాలిటీ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్కి అది చెప్పండి ఆన్సర్ అన్న ఒక సైడ్ నేను లైమ్ స్టోన్ లైమ్ స్టోన్ అని నేను మొత్తుకుంటూనే ఉన్నా పూర్వాంచల్లో ఉంటుంది బొమ్డి ఉంటుంది అవన్నీ కాదు మీరు ఇక్కడ లైమ్ స్టోన్ గురించి పెట్టినప్పుడు నేను ఇంకో లైమ్ స్టోన్ క్వశ్చన్ అరుణాచల్ ప్రదేశ్ది యాడ్ చేస్తున్నా ప్లూనా ఎగ్జామ్ ముందు ఇంకా క్లూ ఏంటి ఇరవై తారీఖు ఎగ్జామ్ పెట్టుకుని ఇంకా క్లూ అడిగితే ఎట్లా వస్తుంది మార్క్ ఎగ్జామ్ చెప్పండి నానా తిపం టైప్ ఆఫ్ లైమ్ స్టోన్స్ ఫేమస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ తిప్పం టైప్ ఓకేనా సో తిపం టైప్ ఆఫ్ లైమ్ స్టోన్స్ ది ఫేమస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్ నానా టిఎస్పీఎస్ఈలకు గిట్ల ఏం రాలేవు ఆంధ్ర నన్ను అరుణాచల్ ప్రదేశ్లో తిప్పం రకానికి చెందిన సున్నపు గన్నులు ఉంటాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్వశ్చన్ సాంగ్ పూ అంట చూడండి భారతదేశంలోని ఏ నది సాంగు అని కూడా పిలువబడుతుంది తిపం టైప్ ఆఫ్ లైమ్ స్టోన్స్ ఆర్ ఫేమస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ గుర్తుపెట్టుకోండి అందుకని లైమ్ స్టోన్ అని వచ్చినప్పుడు మనం బరాబర్ వేసేయాలి లైమ్ స్టోన్స్ అధికంగా ఏ ఇండస్ట్రీలో వాడతాం నాన్న మనం సో లైమ్ స్టోన్స్ అధికంగా ఏ ఇండస్ట్రీలో వాడతాము సిమెంట్ ఇండస్ట్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాడతాం సిమెంట్ ఇండస్ట్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాడతాం సో దాంతో పాటుగా ఆస్బెస్టా మన డోలమైట్ దగ్గర కూడా మనం వాడతాం మెగ్నీషియం అండ్ లైమ్ స్టోన్ ద డోలమైట్ పాయింట్ ఆఫ్ యూ ఆల్సో వీ కెన్ కన్సిడర్ అక్కడ కూడా మనం మాట్లాడుతూ ఉంటాం సో బ్రహ్మపుత్ర రివర్ని మనం సాంగు నది అని అంటాం కదా సో వీ నో వెరీ వెల్ దిస్ మనకు బాగా తెలుసు బ్రహ్మపుత్ర నదినే మనము సాంగు నదిగా కూడా మనం మాట్లాడతాం ఇంగ్లీష్లో కూడా చూసాను ఒకసారి సో విచ్ ఇండియన్ రివర్ ఇస్ నోన్ యాజ్ ది సాంగ్ సాంగు అనే ఇచ్చిండాడా యాక్చువల్లీ ఓకేనా పోకేనా యా సిమెంట్ ఇండస్ట్రీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాడతాం నాన్న మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం దాన్ని వాడుతూ ఉంటాం కానీ ఇదే సాంగు పోని మనం మనం బ్రహ్మపుత్ర నదినే సాంగ్ పో అంటాం యార్లుంగ్ సాంగ్పో కూడా అనొచ్చు సో యార్లుంగ్ సాంగ్ పో సాంగ్పో దిహాంగ్ రివర్ సిడాంగ్ రివర్ జమునా రివర్ బ్రహ్మపుత్ర రివర్ బుర్లుంగ్ బుత్తూర్ రివర్ సో ఇవన్నీ పేర్లు మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాం అన్నట్టు ఈ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్కి కెన్ రిమెంబర్ ఓకేనా అండ్ నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే నానా సో కర్కట రేఖ గురించి అడిగిన్నానా సో ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ సో ఆస్క్డ్ యాజ్ ఏ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ రిమెంబర్ భారతదేశంలోని ఏ రాష్ట్రం గుండా కర్కట రేఖ లేదు అంటున్నాడు మిజోరాం ఒడిస్సా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ సింపుల్ క్వశ్చన్ కదా ఇది సింపుల్ క్వశ్చన్ కదా యా బుర్లుంగ్ బుతుర్ ట్రైబ్స్ నానా విచ్ ట్రైబ్ దట్ ఈస్ అ బోడో ట్రైబ్ బోడో ట్రైబ్ పిలుస్తారు బుర్లుంగ్ బుతుర్ అని బోడో ట్రైబ్స్ వాళ్ళు పిలుస్తూ ఉంటారు ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ యూ కెన్ రిమెంబర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఆల్సో ఆల్సోనా దీంట్లో ఏంటండి ఇది మనకు ఒడిస్సా సింపుల్ గా మనకు ట్రిక్ తెలుసు కదా ఏంటిది ఆ ట్రిక్ రామ్ చరణ్ జాపత్రి మింగు అంతే కదా రామ్ చరణ్ సో జాపత్రి మింగు సో ఈ రామ్ చరణ్ జాపత్రి రామ్ చరణ్ ని జాపత్రి మింగిస్తే ఏమైతుంది ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వస్తుంది ఈ లో ఈ ఆర్ఏ తీసుకుంటే ఏంటి రాజస్థాన్ ఎం వచ్చేసేసి ఎంపీ ఈ సిహెచ్ఏ తీసుకుంటే ఛత్తీస్గఢ్ జాపత్రాలో జేఏ తీసుకుంటే జార్ఖండ్ సో పిఏ హెచ్ఎస్ఎస్ మనకి ఏంటిది పశ్చిమ బెంగాల్ దాన్నే మనము సో వెస్ట్ బెంగాల్ కూడా అంటాము టిఆర్ఐ అంటే సో త్రిపుర నెక్స్ట్ ఎంఐలో మిజోరామ్ మనకు మిజో తీసుకుంటాము సో జియూ అంటే గుజరాత్ సింపుల్ రామ్ చరణ్ జాపత్రి మింగు ఓకేనా సో రామ్ చరణ్ జాపత్రి మింగు అనేది మన ట్రిక్ అది రామ్ చరణ్కి దగ్గులేసిందంట వాళ్ళ వైఫ్ వచ్చి రామ్ చరణ్ జాపత్రి మింగు దగ్గి దగ్గు అని అడిగింది మనోడు తినేసిండు తినేషిండు తగ్గిపోయింది ఎనిమిది రాష్ట్రాలు వచ్చేసినాయి ఓకేనా సో నన్న దాంట్లో ఈ ఈ కర్కట రేకు ఉంది కదా ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ సో ఎంట్రీ ఎక్కడన్నానా మనకు ఈస్ట్లో సో ఎంట్రీ ఈస్ట్లో ఇస్తుంది ఎస్పెషల్ ఎక్కడ మనకు మిజో మిజోరాంలో మనకు ఎంట్రీ ఇస్తుంది ఎగ్జిట్ గుజరాత్లో ఇస్తుంది ఓకేనా ఓకేనా నానా మకర రేఖకు సంబంధం లే అవసరం లేదు నానా మకర రేఖది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫీల్ ఏం నాన్న రైట్ సో నెక్స్ట్ వెళ్దాం మనం ముందుకి వాళ్ళు వాళ్ళు ఫ్యాన్స్ మంచి వాళ్ళే వాళ్ళు పరిశానేమి గారు వాళ్ళు సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మొత్తం వేరే 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 క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి మనకు ఒకసారి మనం राशन पेपर एनो नंबर फोर्टींत क्वेश्चन जस्ट वन से నేనైతే చూసిన ఈ క్వశ్చన్ పేపరు అంతా అంతా అనిపించలే నాకు నన్ను ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి దిస్ పర్టిక్యులర్ వన్ యూ కెన్ ఫార్టీ వన్ సో మ్యాపింగ్ సముద్రపు అంతస్తును ఏ అధ్యయనం అంటారు మ్యాపింగ్ సముద్రపు అంతస్తును ఏ అధ్యయనం అంటారు సో బాలయ్య షార్ట్ కట్ ఈజ్ ఆల్సో దేర్ అదే బాలయ్య కొత్త సినిమా పేరు కర్బనం బాలయ్యతోటి రెండు మూడు బాలయ్య బాలయ్యతో రెండు మూడు ఉంటాయి బాలయ్య కొత్త సినిమా పేరు కర్బనం సినిమాలో మనకు క్రోమైటు కొబాల్ట్ నికెలు మ్యాంగనీస్ ఇవన్నీ మనకు అక్కడ ఉంటాయి కర్బనం కొత్త మూవీ తర్వాత వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య నటించి అనేసి మాట్లాడతాం అనే క్వశ్చన్ తీసుకుంటే ఒషనోగ్రఫీ బాతి మైత్రి అంటాం మనం కెన్ హియర్ సో స్టడీ ఆఫ్ మ్యాపింగ్ ది సీ ఫ్లోర్ ఈజ్ నోన్ యాజ్ ది ఒషనోగ్రఫీ ఓకేనా బాతి మిత్రి అండ్ పాలియోనాలజీ అండ్ హైడ్రోమెట్రాలజీ అనేసి మనం మాట్లాడతాం ఈ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అన్న ఈ పర్టికులర్ క్వశ్చన్ సో ఆన్సర్ వచ్చేసేసి సెకండ్ వన్గా మనం కన్సిడరేషన్ చేస్తాం ఇంకో చూద్దాం ఒకసారి ఓన్ ఈ క్వశ్చన్ చూడండి మన ఏపీ జాగ్రఫీకి సంబంధించి సో ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందిన అతి పొడవైన కాల్వ ఇది నానా ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందిన అతి పొడవైన కాలువ ఇది ద లాంగెస్ట్ కెనాల్ పాయింట్ ఆఫ్ కెన్ కన్సిడర్ ప్లీజ్ ఆన్సర్ దిస్ కేసీ కెనాల్ బందరు కాల్వ ఏలూరు కాల్వ బకింగ్హమ్ కాల్వా

అండ్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను నాన్న పాపులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక నిమిషం నాన్న బేసిక్ పాయింట్ ఆఫ్ని మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కంపల్సరిగా బేసిక్ పాయింట్ ఆఫ్ని చదవండి నేను ఒకటి పోలవరంకి సంబంధించిన క్వశ్చను కొంచెం చూడముట్ట చూడముచ్చట ఉండే ఒక నిమిషం క్వశ్చన్ చూడండి ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రాచీనమైన భూభాగం ఇది ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ప్రాచీనమైన భూభాగం ఇది ఏది నానా కడప బేసిన్ నాగార్జున కొండా బేసిన్ గోదావరి బేసిన్ అండ్ సంగ్ సంగనల్ సో సంగనల్ బేసిన్ అని అంటున్నాము నాన్న ఓల్డెస్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ నాన్న గోదావరి బేసిన్ నాన్న కడప కాదు గోదావరి బేసిన్ ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ కడప బేసిన్ ఉందా కడప బేసిన్ ఉందా కడపకి బేసిన్ ఉందా లాజిక్ని ఎట్లా మిస్ అవుతున్నారు మీరు అంగ్రేజీ క్వశ్చన్ కావాలంట మిత్రులకి కెన్ ఆర్ అంగ్రేజీ విచ్ ఇస్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ద గోదావరి బేసిన్ ఇస్ ద ఓల్డెస్ట్ ల్యాండ్ మార్క్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సేమ్ నదర్ వన్ క్వశ్చన్ అది వేరేది కదా పోలవరం క్వశ్చన్ ఉంటుంది మ్యామ్ జస్ట్ వెయిట్ పోలవరం సో ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్

తెలుగు అండ్ బోల్దేసుకో అంగ్రేజీ పూరా నాన్న ఎంత ఎయిట్ నైన్టీ నైన్ ఫార్టీ నైన్ ట్వంటీ నైన్ ఎయిట్ ఫార్టీ నైన్ నా ఈ క్వశ్చన్కి ఆన్సర్ నైన్ ఫార్టీ యాక్చువల్ నైన్ థర్టీ నైన్ ఉంటుంది ఇస్ నైన్ ఫార్టీ కొన్ని ఈవెన్ గూగుల్ తల్లి నైన్ థర్టీ నైన్ అంటుంది సో నైన్ ఫార్టీ ఇస్ ద ఆన్సర్ దిస్ పర్టికులర్ వన్ నా నైన్ ఫార్టీ సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ నైన్ ఫార్టీ तो सेंसेस प्रकार यू कैन रिमेम्बर? वन सेकंड పోలవరం క్వశ్చన్ నన్న ఎకనామిక్ అవుట్లుక్ చదువుకున్నారా లాస్ట్ ఇయర్ ఎకనామిక్ అవుట్లుక్ ఎందుకంటే ఎకనామిక్ అవుట్లుక్ నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి ఒక్క ఎగ్జామ్కి సో అ వెరీ ఇంపార్టెంట్ యూ కెన్ రిమెంబర్ పోలవరం క్వశ్చన్ వచ్చింది ఈ క్వశ్చన్ చూడండి పాయింట్ ఆఫ్ వ్యూ లో సో డిమోగ్రఫిక్ డివిడెండ్ అంటాం మనం సో డిమోగ్రఫిక్ డివిడెంట్ సో ఏ వయసు నుంచి అని చూడండి సో ఈ క్రింది పేర్కొనబడిన ఏ కాలంలో భారతదేశ జనాభా విస్ఫోటనాన్ని ఎదుర్కొన్నది చెప్తాగండి ఇది కూడా ఉంది రెండు మూడు క్వశ్చన్స్ ఉన్నాయి పాపులేషన్కి సంబంధించింది ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి క్రింది పేర్కొనబడిన ఏ కాలంలో భారతదేశ జనాభా విస్ఫోటనాన్ని ఎదుర్కొన్నది అంటున్నాడు

అనేక కమిషన్స్ కూడా ఉన్నాయి చూడండి కమిషన్స్ ఇది మిస్ అయింది అనుకుంటా కదా పెయిడ్లో స్వామినాథన్ కమిషన్ అలా ఎకనామిక్ అవుట్లుక్ కంపల్సరీగా చదువుకోండి ఎకనామిక్ అవుట్లుక్ వెరీ ఇంపార్టెంట్ చాలా క్వశ్చన్స్ దాంట్లో నుంచే ఇస్తున్నాడు అనేది చూడండి ఒకసారి సో రెండు వేల పదకొండు జనాభా లెక్క పాపులేషన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అదో నేను ప్రతిసారి పాపులేషన్ ఇంపార్టెంట్ 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 చెప్తుంటా నేను సో ఇప్పుడే మనం చూస్తే ఈ ముందు మనకు ఏది ఇప్పుడు ముందు క్వశ్చన్ మనకు పాపులేషన్ వచ్చింది సో ఇది కూడా మనకు పాపులేషన్కి సంబంధించిందే నెక్స్ట్ క్వశ్చన్ పాపులేషనే చైల్డ్ సెక్స్ రేషియో పాపులేషనే ఏ సంవత్సరం నుంచి జనాభా విస్ఫోటనం లెక్క పెరిగింది అనేసి అది పాపులేషనే జనాభా లెక్కలు ఏ రాష్ట్రంలో హిందువుల శాతం అధికంగా ఉంది హిందువుల జనాభా అధికంగా ఇక్కడ క్వశ్చన్ క్లియర్గా చూడాలి మీరు యు కెన్ యు కెన్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ యు కెన్ రీడ్ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ నా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్ర జనాభాలో హిందువుల శాతం ఎక్కువ శాతం అడిగాడు నాట్ ఈజ్ ఏ ఫిగర్ వైజ్ నానా నెంబరింగ్ అంకెలల్లో క్వశ్చన్ అడగల శాతాలలో అడిగాడు ఓకేనా శాతాలలో అడిగాడు ఇవాళనే సెన్సెస్ చెప్పిన పెయిడ్లో ఇవాళనే సెన్సస్ క్లాస్ పెయిడ్లో అయింది అక్కడ కూడా చూపించిన ఏ రాష్ట్రంలో శాతం వైజ్గా అని నా హిమాచల్ ప్రదేశ్ శాతం వైజ్గా ఎక్కువ ఓకేనా అంకెలలో ఉత్తరప్రదేశ్ ఎక్కువ సో అంకెలల్లో ఉత్తరప్రదేశ్ ఎక్కువ శాతంలలో హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ యూ కెన్ రిమెంబర్ హిమాచల్ ప్రదేశ్ యాజ్ ఎ పర్సంటేజ్ వైజ్ హిందూ పాపులేషన్ మ్యాక్సిమమ్ యాజ్ ఎ ఫిగర్ వైస్ ఉత్తరప్రదేశ్ మ్యాక్సిమం అందుకనే పాపులేషన్ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోరీ ఇప్పటికే మూడు క్వశ్చన్లు దీంతో సో దీంతో పాపులేషన్ మూడు క్వశ్చన్ గ్రూప్ టూ టూ థౌసండ్ నైన్టీన్ పేపర్ రేపు లేటెస్ట్ పేపర్ కూడా తీసుకొస్తా చూడండి ఇంకోటి కూడా కింద మనకు పాపులేషన్ ఇది కూడా సో ఏ ఏ వయోవర్గంలో జనాభా పెరిగితే దాన్ని జనాభా డివిడెంట్ అంటాము

డిమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాము ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ పదిహేను సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యన ఉన్నదాన్ని మనం చెప్తా ఉంటాం వి కెన్ రిమెంబర్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ ఓకే అని ఇది కూడా చూడండి ఒకసారి చైల్డ్ మోటాలిటీ ఇంపైల్స్ నా చూడండి చైల్డ్ మోటాలిటీ ఇంపైల్స్ చిల్డ్రన్స్ డైయింగ్ బిఫోర్ దైర్ పిల్లలు తమ ఎన్నో పుట్టిన రోజు ముందు చనిపోవడానికి పిల్లలు మరణాలు అంటారు కెన్ సీ హియర్ ఇది కొంచెం లాజికల్ గా అడిగాడు అన్న ఈ క్వశ్చన్ కూడా సో ఇది కూడా మనం ఇవ నిన్న నిన్న మనం డిస్కస్ చేసినాం పేజ్లో నిన్న చెప్పిన ఇదే క్వశ్చన్ అంటే ఈ కంటెంట్ చెప్పినా కానీ లాజికల్గా అడిగాడు క్వశ్చన్ చూడండి చైల్డ్ మోటాలిటీ ఇంపైల్స్ చిల్డ్రన్ డైయింగ్ బిఫోర్ దైర్ పిల్లలు ఎప్పుడు చనిపోతారు అంటున్నాడు సో చైల్డ్ మోటాలిటీ రేట్ అంటే శిశు మరణాలు అంటాం కదా నాన్నా మా శిశు మరణాలు అంటాము శిశు మరణాలని ఏమంటాం మనము చైల్డ్ మోటాలిటీ అంటాము అండ్ తల్లులు ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోయినాక చనిపోతారు కదా తల్లులు వాళ్ళని మోటాలిటీ రేట్ అన్నాం సో మదర్ మోటాలిటీ రేట్ అంటే బాలింత తల్లులు చనిపోయేదాన్ని బాలింత తల్లులను మోటాలిటీ అంటాం మదర్ మోటాలిటీ అంటాము చైల్డ్ మోటాలిటీ అంటే మనకు నార్మల్గా శిశు మరణాలనే అంటాము దాని ఎప్పుడు చనిపోతారు నా ఫస్ట్ బర్త్డే వన్ ఇయరే వన్ ఇయరు పిల్లవాడు పుట్టిన కాడి నుంచి వన్ ఇయరే కన్సిడర్ చేస్తాం ఏదైనా ఫైవ్ ఇయర్స్ ఉండదు గుర్తుపెట్టుకోని ఫైవ్ ఇయర్స్ ఎక్కడా ఉండదు నా బర్త్ రేషియో కానీ డెత్ రేషియో కానీ బర్త్ రేషియో కానీ డెత్ రేషియో కానీ వన్ ఇయరే క్యాల్కులేట్ చేస్తాం ఎక్కడైనా వన్ ఇయరే క్యాలకులేట్ చేస్తాం ఇక్కడ నన్న చైల్డ్ మోటాలిటీ రేట్ కానీ మ్యాటర్నల్ మోటాలిటీ రేట్ కానీ మ్యాటర్నల్ మోటాలిటీ రేట్ అంటే బాలింత తల్లులు ఇప్పుడు ఒక ఒక చెంటి పిల్లోనికి ఒక తల్లి జన్మనిచ్చిందనుకోండి ఆ వన్ ఇయర్ వరకు ఆ లక్ష మంది తల్లులలో ఎంతమంది తల్లులు చనిపోతారు అంటే ఓవర్ సిజేరియన్ టైంలో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం కానీ కుట్లు సరిగా వేయడకపోవడం కానీ లేకుంటే వీళ్ళు పత్యం సరిగా చేయకపోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాల్లో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ డెలివరీ అయిన లేడీస్ చనిపోతూ ఉంటారు ఎందుకు చనిపోతూ ఉంటారు అంటే వాళ్ళను లక్ష మందిని తీసుకుంటారు నాన్న కౌంట్ ఒక లక్ష మందిని తీసుకుంటారు సో కౌంట్ మంది ఒక లక్ష మందిని తీసుకొని వాళ్ళు డెలివరీ అయిన కాడ నుంచి వన్ ఇయర్ లోపల ఎంతమంది చనిపోతారని చూసేదానే మనం మ్యాటర్నల్ మోటాలిటీ రేట్ అంటాము చైల్డ్ మోటాలిటీ రేట్ అంటే చిన్న పిల్లవాడు అంటే పాప కావచ్చు బాబు కావచ్చు వాళ్ళు పుట్టిన రోజు నుంచి వాళ్ళు ఏ రోజు పుడతారో ఆ రోజు నుంచి వన్ ఇయర్ లోపల ఎంతమంది చనిపోతారో వాళ్ళని మనము నా చైల్డ్ మోర్టాలిటీ రేట్ అని అంటాము వన్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ కాదు ఫైవ్ ఇయర్ కన్సిడరబుల్ కానే కాదు వన్ ఇయర్ నాన్న ఇది కొంచెం లాజికల్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి లాజికల్ క్వశ్చన్ ఏం లేదు మనం ఏదైతే క్లాసెస్ చెప్తామో అక్కడ మీరు క్లియర్గా వింటే ఎందుకంటే వన్ ఇయరే చూస్తాం మనం సో అండర్ వన్ ఇయర్ ఉంటుంది నాన్న ఇక్కడ నెంబర్ ఆఫ్ లైవ్లీ చైల్డ్ డెత్ అండర్ వన్ ఇయర్ అంటాం మనం ఒక సంవత్సరంలో ఓకేనా సో ఎంతమంది ఉన్నారు నాన్న ఇయర్లీ ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు దేశంలో ఫార్టీ టూ ఓకేనా ఫార్టీ టూ కదా రైట్ సో నాన్నా ఇలా సో ఇప్పుడు ఇప్పుడే చూసారు మీరు పాపులేషన్ నుంచి ఐదు క్వశ్చన్లు డిస్కస్ చేసినాం మనం ఇప్పుడు సో ఈ టైంలోనే మనం పాపులేషన్ నుంచి సుమారుగా ఐదు క్వశ్చన్లు డిస్కస్ చేసినాం అందుకనే చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ అడవుల విస్తరణ కూడా ఇచ్చాడు నాన్న సో టూ థౌజండ్ ఇచ్చాడు అడవుల విస్తరణ గివెన్ గివ్ అండ్ టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ఒక క్వశ్చన్ మిస్ అయింది నాన్న ఈ పోలవరం ప్రాజెక్ట్ది ఒకటి ఇచ్చాడు క్వశ్చన్ మిస్టర్ ఎకనామిక్ అవుట్లుక్ కంపల్సరీ చదవండి పోలవరం క్వశ్చన్ దొరికింది క్వశ్చన్ చూడండి పోలవరం చూడండి ఒకసారి క్వశ్చన్ సో పోలవరం సమీపాన మ్యాటర్నల్ మోటాలిటీ రేటు వన్ ఇయర్ నాన్న ట్వంటీ లెవెన్ సెన్సెస్ ఒకసారి మీరు చదవండి గూగుల్ తల్లి కాదు ట్వంటీ లెవెన్ మీరు ఒకసారి చదవండి యూ కెన్ రీడ్ ట్వంటీ లెవెన్ సెన్సెస్ ప్రతిదీ మీరు గూగుల్ తల్లిని చెప్పుకుంటా పోతే మీరు ఎగ్జామ్ రాయలేరు ఎగ్జామ్లా గెట్ ఇన్ అవ్వలేరు నేను ముందే చెప్తున్నా ప్రతి గూగుల్ తల్లి కాదు ట్వంటీ లెవెన్ సెన్సెస్ క్లియర్ కట్ గా మనకు రిపోర్ట్ ఉంటుంది మీరు కావాలంటే దాన్ని చదువుకోండి తర్వాత నేను మనం మీ మిత్రులందరూ గూగుల్ తల్లిని నమ్ముకుంటాం ఉన్నదంతా అమ్ముకుంటాం అంటే ఇక దట్ ఈస్ అ యువర్ విష్ అంటే ఈ క్వశ్చన్ చూడండి పోలవరం సమీపాన రాంపాడు సాగరం అను పేరుతో ప్రాజెక్టు కట్టదలు కట్ట ఎవరు తెలిపారు పోలవరం పేరుతోటి రాంపాడు దగ్గర మనం ఒక సరస్సు రాంపాడు సాగర్ అని కూడా అంటాం అన్న పోలవరం ప్రాజెక్ట్ని సో ఇందిరా ఇందిరా సాగర్ అంటాము రాంపాడు సాగర్ అంటాము పోలవరంని రిమెంబర్ ఇందిరాసాగర్ రాంపాడు సాగర్ పోలవరం సాగర్ పోలవరం ప్రాజెక్టు రాంపాడు సాగర్ ఇందిరాసాగర్ అంటాము కదా ఈ పర్టికులర్ దాన్ని చెప్పింది ఎవరంటే మనకు శ్రీ సొంటి వెంకట రామమూర్తి ఓకేనా సొంటి రామమూర్తి నాన్న కేఎల్ రావు కాదు పోలవరం ప్రాజెక్ట్ వాస్ ద ఇనిషియల్లీ ఓకేనా ఎవిసేజ్డ్ విత్ ది నేమ్ రాంపాడు సాగర్ బైక్ అంటే తర్వాత పోలవరం ప్రాజెక్ట్ అని దానికి చెప్పడం జరిగింది ఇనిషియల్గా దాన్ని రాంపాడు సాగర్ అని చెప్పారు నాన్న ఇనిషియల్గా సో దాన్ని రాంపాడ్ రాంపాడు సాగర్ అనేసి మనకు చెప్పడం జరిగింది రాంపాడ్ సాగర్ అని చెప్పడం జరిగింది సో దానికి పేరెవరు పెట్టారంటే శ్రీ సొంటి వెంకట రామ్మూర్తి నా దాన్ని డిజైన్ చేసింది ఎవరు నాన్న డిజైన్ చేసింది డిజైన్ ఇంజనీర్ హూ ఇస్ ద డిజైన్ ఇంజనీర్ ఆఫ్ ది పోలవరం డిజైన్ ఇంజనీర్ ఇవి మనకు ఈ పర్టికులర్ దాంట్లో ఇచ్చిన క్వశ్చన్స్ సో విల్ డిస్కస్ రిమైనింగ్ టుమారో బట్ దీన్ని కంటిన్యూ చేద్దాం ప్లీజ్ దిస్ క్వశ్చన్ आंसर सर ग्रुप 1 చూడండి చూద్దాం యా సో విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ది సోర్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర రివర్ మౌంట్ కైలాష్ ఇన్ టిబెట్ మానస సరవర్ లేక్ ఇన్ టిబెట్ గంగోత్రి గ్లేసియర్ అంగసి గ్లేసియర్ ఆంక్షి గ్ ఆంక్షి గ్లేషియర్ మీకు ఒక పాయింట్ చెప్పాలా చాలా మంది అంటున్నారు సో దివాన్ బహుదూర్ అదే అంటే ఈ పర్టికులర్ పాయింట్లో మనం ఒకసారి చిన్న క్లారిఫికేషన్ ఇస్తా నేను సో మనం బ్రహ్మపుత్ర రివర్ తీసుకున్నప్పుడు బ్రహ్మపుత్ర రివర్ తీసుకున్నప్పుడు సో ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్లో మనం మాట్లాడతాం సో ఏంటిది మనకు సిబెట్ కైలాష్ మానస సరోవర్ అండ్ దాంతో పాటుగా మనకు సమయంగా డంగా సమయంగా దీనితో పాటుగా ఆంక్షి గ్లేషియర్ కూడా ఉంటుంది ఆంక్షి గ్లేషియర్ ఆంక్షి గ్లేషియర్ అనేది మన ఈస్టర్న్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిమాలయాస్ తన హిమాలయాలకు ఈస్టర్న్ పార్ట్లో మనకు ఉంటుంది ఎస్పెషల్లీ టిబెట్ అండ్ చైనా సో టిబెట్ అండ్ చైనా అనే ప్రాంతాలు తీసుకుంటాము నాన్న సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి మీరు చెప్పిన ఇక్కడ ఉన్న కనిపించే అన్ని ఆన్సర్ కరెక్టే ఎక్సెప్ట్ ఇది మౌంట్ కైలాష్ ఇన్ టిబెట్ ఇది కూడా కరెక్టే మానస సరోవర్ లేక్ ఇన్ టిబెట్ కరెక్టే బట్ హియర్ ఆన్సర్ ఇస్ ద ఆంక్షి గ్లేషియర్ మనం సాంగుపో అంటాం కదా టిబెట్లో టిబెట్లో సాంగ్పో అని అంటాం కదా సో బేసిక్గా గా ది సాంగ్పో రివర్ ఆరిజినేట్ ఫ్రమ్ అంక్షి గ్లేషియర్ అంటాం ఓకేనా సో దిస్ సాంగ్ పో సో దిస్ పర్టిక్యులర్ సాంగ్ పో ద సాంగ్ పో రివర్ ఇస్ ఆరిజినేట్ ఫ్రమ్ అంక్షి గ్లేషియర్ అని చెప్తా ఉంటాం నన్ను ఇది కూడా కరెక్టే సో ఈ క్వశ్చన్లో కొంచెం మీరు క్లారిటీ రావాలి ఎందుకంటే ఏది ఇచ్చినా ఏదైనా ఇవ్వచ్చు అని అడుగుతా చెప్తుంటాను నేను చాలా సార్లు బట్ ఇక్కడ అన్ని ఇచ్చేసాడు దానికి ఆన్సర్ ఏంటిదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి అండి సో గేవ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ద ఆంక్షి గ్లేషియర్ యూ కెన్ గేవ్ ద ఫస్ట్ ఆంక్షి గ్లేషియర్ అండ్ కమింగ్ టు ది చెమయంగా డంగా అండ్ కమింగ్ థర్డ్ వన్ ఇస్ ద కైలాష్ రేంజ్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ద మానస్ అండ్ ఫిఫ్త్ వన్ ద టిబెట్ యు కెన్ గేవ్ లైక్ దిస్ నేను ఆంక్షి గ్లేషియర్ వచ్చేసి ఆన్సర్ నాన్న ఎందుకంటే సాంగ్పో నది అనేది ఆంక్షి గ్లేషియర్ దగ్గర ఆరిజినేట్ అవుతుంది అనేసి మనం మాట్లాడుతుంటాం ఓకేనా సో దట్ ఇస్ అ బ్రహ్మపుత్ర సో దాన్నే మనము ఆంగ్ చూ అని కూడా అంటాం ఆంక్ష ఈ గ్లేషియర్నే మనము ఆంగ్ చూ అని కూడా అంటాము అండ్ దాంతో పాటుగా మనకు అండ్ ఆంగ్ చూ అండ్ నంగస్ చూ అని కూడా అంటాము గుర్తుపెట్టుకోండి దిస్ పర్టిక్యులర్ డంగా దాకా సార్ నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను వట్ ఇస్ దట్ నాగరాజు ఇది చూడండి అన్న ఒకసారి మహాత్మా గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ కాంబెల్ నేషనల్ పార్క్ గుండీ నేషనల్ అనేది తమిళనాడులో ఉంటుంది నాన్నది తమిళనాడులో కనిపిస్తుంది గిండి లక్ష ద్వీప్స్ కాదు నానా తమిళనాడు ఓకేనా తమిళనాడు సో భూటాన్ డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ విచ్ ఇండియన్ స్టేట్ మన భూటాన్ అనేది సో ఏ ఇండియన్ స్టేట్ తోటి మనకు బార్డర్ని షేర్ చేసుకోదు అని అంటున్నాడు వెస్ట్ బెంగాల్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ సిక్కిం ఏది నానా దీంట్లో మేఘాలయ వినో వెరీ వెల్ సో ఇలా మనం ఒకసారి మ్యాప్నింగ్ కనుక తీస్తే ఇలా నార్త్ ఈస్ట్ తీసుకున్నాం అనుకున్నానా సో దీంట్లో సో దిస్ పర్టికులర్ ప్లేస్ ఇస్ ద భూటాన్ పర్టిక్యులర్ ప్లేస్ భూటాన్ భూటాన్ అడిగాడు కదా సో ఇక్కడ కన్సిడర్ చేస్తే ఇది వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ వచ్చేస్తుంది అండ్ దిస్ పార్ట్ ఈస్ ద మేఘాలయ అండ్ దిస్ వన్ ఇస్ ద అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం సో ఆటోమేటిక్గా ఏంటి మనకి ఇక్కడ ఇక్కడ సిక్కిము వెస్ట్ బెంగాల్ దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది ఆ మూడు ఇచ్చాడు సో మేఘాలయ ఇస్ నాట్ దే సో దట్స్ వై దట్ ఈస్ ద ఆన్సర్ దట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా పిక్చర్లో ఇది భూటాన్

ंगाल मेघालय प्रांत ने आंसर दिस क्वेश्चन मे ఎవరైనా కోహిమా నుండి కొట్టాయం వరకు రోడ్డు మార్గంలో యా కొహిమా నుంచి కొట్టాయం కోహిమా ఎక్కడ ఉంటుంది నాగాల్యాండ్ నాన్న కొహిమా వచ్చేసేసి నాగాల్యాండ్లో ఉంటుంది ఒకసారి చూద్దాం కొట్టాయం ఎక్కడ ఉంటుంది కేరళలో ఉంటుంది ఆ రెండింటినీ కలుపుకొని రెండు స్థా రెండు స్థానాలను కలుపుకొని ఇక్కడ మధ్యలో ఏముంటుంది మనకు అస్సాం ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఇక్కడ ఒడిస్సా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తమిళనాడు చూడండి ఎన్ని ఉన్నాయో నాగాలాండ్ ఒకటి అస్సాం రెండు వెస్ట్ బెంగాల్ మూడు ఒడిస్సా నాలుగు ఆంధ్రప్రదేశ్ ఐదు తమిళనాడు ఆరు అండ్ కేరళ ఏడు సెవెన్ క్వశ్చన్ సెవెన్ ఆప్షన్ బి ఆప్షన్ బి ఆప్షన్ బి తొమ్మిదా ఎట్లా అండి వాటిని కలుపుకో ఎవరైనా కొయిమా నుండి కొట్టాయం వరకు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే ఆ వ్యక్తి మూలము మరియు గమ్యం మూలమంటే స్టార్టింగు తర్వాత గమ్యం సహా భారతదేశంలోని కనీస రాష్ట్రాల సంఖ్య పోహిమా ఏడు నానా నాగాల్యాండ్లో ఉంది నాగాల్యాండ్ ఒకటి తర్వాత వచ్చేది వెంటనే అస్సాం వస్తుంది వెస్ట్ బెంగాల్ ఒడిస్సా వస్తుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ దాని తర్వాత తమిళనాడు తర్వాత వచ్చేసేసి కేరళ ఏడు కదా కొట్టాయము జగదీష్ రెడ్డి ఇప్పుడు నువ్వు స్టార్టింగ్ ప్లేస్ని పెట్టుకోవా నల్గొండ ఏమైనా నాగాల్యాండ్ ఎండింగ్ ప్లేట్ కే ఎండింగ్ ప్లేట్ కే ప్లేస్ కేరళ పెట్టుకున్నావు ఓకేనా అది కూడా పెట్టుకోవాలి కదా మిత్రుడా ఎట్లానే అన్నా గట్లా చేస్తే నెక్స్ట్ ఇది మనం మాట్లాడిందే సియాచిన్ గ్లేషియర్ దవిరాలు కింద ఇది చూడండి నన్ను ఒకసారి చుట్టూ తిరిగి రావాలియా कार लो मिलते हाउ मैनी तो रोड मार्ग मिलते नहीं भाई आ, क्या भाषा भाई ऐसा कैसा आप क्वेश्चन डालते यारो परेशान कर रहे वो रोड में जाने के लिए पूछते पूछा है वो क्वेश्चन आप फिर कार में गए तो कैसा आए बोल के बोल रहे आप क्या समझा मैं क्या समझाऊ आपको आप समझा करो यारो ऐसा को फिर आगम आगम कर रहा मेरे को तो बोले रोड में उसके लिए बोल रहा हूँ मैं या ये बोलो पहले ద సియాచన్ గ్లేషియర్ మెల్టింగ్ వాటర్స్ ఆర్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రివర్స్ రివర్ సిస్టం ఇప్పుడు చెప్పేది కాదు కొన్ని కొన్ని క్వశ్చన్స్ చెప్తాను ఇప్పుడు రివర్ సిస్టం అని చెప్పుకుంటా పోతే ఆగం బిస్కెట్ అయిపోతుంది మళ్ళా ఫ్లైట్లో అడగాల దీక్షిత్ బై ఫ్లైట్లో అడితే ఓకే తెలంగాణలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది ఓకేనా ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది పరేషానేం గాకురి ఓకేనా అప్లికేషన్ వచ్చేసేసి ఇరవై మూడో తారీఖు ఇచ్చాడు ఇంకా టైం ఉంది సో ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్టులతోటి గ్రూప్ వన్ తెలంగాణలో వచ్చింది ఓకేనా సో నుబ్రా వ్యాలీనా అనా సో నుబ్రా వ్యాలీలో మనకు ఈ నుబ్రా రివర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు షియాచిన్ గ్లేషియర్ సంబంధించిన వాటర్ అయితే మనకు వెళ్తుంది అన్న ఎగ్జామ్ డేట్ మే జూన్ మే జూన్ అని ఇచ్చాడు అంతే ఇంకేమి ఇవ్వలేదు కానీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి ఇక్కడ అర్జినేట్ అండ్ నూబ్రా వ్యాలీ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ యూ కెన్ కన్సిడర్ ఉచిత రోడ్ మీద వస్తే కర్ణాటక వస్తుంది అండమాన్ నికోబార్ కూడా వస్తుంది ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కూడా వస్తుంది వెళ్ళండి అందరూ క్లియర్గా నేను మ్యాప్ వేసి చూయించుకున్నాక ఇట్లా బాయ్ మీరు అందరు గిట్లా చేస్తే సాయంత్రం సాయంత్రం పూట గిట్లా చేస్తే మంచిదా బాయ్ ఇది ఒకటి చూడండి నా యాక్చువల్లీ ఆ పాత నోటిఫికేషన్ క్యాన్సల్ చేశారు ఇది ఫ్రెష్గా అప్లి అప్లై చేయడం అన్నట్టు పాత నోటిఫికేషను క్యాన్సల్ అయిపోయింది ఇది ఫ్రెష్గా అప్లై ఫుల్ ఫ్రెష్ అన్నట్టు పరేషాన్ చేస్తున్నారు పొరగాళ్ళు అంతేగావా ఎగ్జామ్ సండే రోజు పెట్టుకొని ఇప్పుడు ఈ టైంలో సార్ అది ఉందా ఇది ఉందా ఇలావా ఇట్లా చేస్తే సో ఏంటి అన్న సముద్రం యొక్క సగటు స్థాయి యావరేజ్ లెవెల్ ఆఫ్ ది సీ హైట్ ఆఫ్ వాటర్ అబోవ్ ద గ్రౌండ్ లెవెల్ యావరేజ్ హైట్ ఆఫ్ ది వేవ్స్ అండ్ నన్ ఆఫ్ ది అబోవ్ అది ఇంకా అప్లికేషన్ చూడలే సార్ చేస్తాడు కొసేపు అయినాక చూడండి ఒకసారి ఆన్సర్ బి కదా దిస్ పర్టిక్యులర్ వన్ ఆన్సర్ బి ఇలా సముద్రం తీసుకుంటే ఇక్కడ కొండ తీసుకుంటే ఈ కొండ నుంచి పైన ఉన్నదంతా ఇది వాటర్ ఇది సర్ఫేస్ చూసుకోండి ఇక్కడ ఇంకోసం బొమ్మలు కూడా తెచ్చినా నేను నా నారాజు అనుకుంటాడు బొమ్మలు అంటే ఏదో అనుకునేవు నారాజు నువ్వు అనుకునే బొమ్మలు కావు ద హైయెస్ట్ ఎబో సీ లెవెల్ ఓకేనా ద హైయెస్ట్ సీ లెవెల్ తీసుకుని కొన్నాను ఇక్కడ నుంచి సముద్ర మార్గం నుంచి పైన ఉండేదాన్ని హైట్ ఆఫ్ ఎబో సీ లెవెల్ అనేసి మనం మాట్లాడతాం దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ యూ కెన్ రిమెంబర్ ఓకే రిఫ్రెష్మెంటా ఓకే రైట్ ఓకే గైస్ అండ్ విల్ విల్ కంటిన్యూ టుమారో అన్న ఉదయం నుంచి నాన్ స్టాప్ బ్యాటింగ్ అవుతుంది యా బాషాభాయ్ కైకు మిలగే ఫిర్ కల్ గైస్ రేపు కలుస్తాం మళ్ళా క్వశ్చన్ రాంగా ఉమా మహేశ్వరి రెడ్డి రైట్ మస్తు ఫన్ ఉంటుంది ఎస్ ఎస్ గైస్ ఆప్షన్ ఏం రాంగా ఏం పెట్టినాం యావరేజ్ లెవెల్ ఆఫ్ ది సీ హైట్ ఆఫ్ ది వాటర్ ఎబో ద గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్ అంటే సముద్రం సర్ఫేస్ కదా సర్ఫేస్ పాయింట్ ఆఫ్ నుంచి కదా ఇది పెట్టేసుకోండి మరి అక్కడ యావరేజ్ లెవెల్ ఆఫ్ ది సీ సి ఇది ఆప్షన్ ద హైట్ ఎబో ద సీ లెవెల్ ఇది ఆప్షన్ ఎస్ నాన్ స్టాప్ బ్యాటింగ్ సార్ ఎస్ నాగరాజు భాయ్ టెన్ టు ఫోర్ మార్నింగ్ మీ ఎగ్జామ్ అయిపోతే జరంతా నాకు నేను ఫ్రీ ఉంటా సో మీ వైజాగ్ సైడ్ కానీ ఎక్కడైనా వస్తా నేను కలుస్తాం మళ్ళీ ఆడ ఇక బొంగులో చికెన్ కానీ ఇంకా అక్కడక్కడ ఏమైనా ఉంటే నాది నేనే తింటా మీరు అడ్రస్ చెప్తే చాలు రైట్ ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విల్ మీట్ టుమారో అట్ ద సేమ్ టైమ్ విత్ అనదర్ క్వశ్చన్ పేపర్ విల్ డిస్కస్ లేటెస్ట్ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ ఎనీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్ విల్ డిస్కస్ అండ్ దెర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఈస్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా నా వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా నేను డిస్కస్ చేద్దాము ఓకేనా అదే బ్రో దుర్మానం ఏ అదే అదే కొండపల్లి బొమ్మలు బై కొండపల్లి బొమ్మలు నారాజు భయ్ కొండపల్లి బొమ్మలు రైట్ 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 అందరు వెల్కమ్ వెల్కమ్ అంటున్నారు అదే మారేడుమిల్లి థ్యాంక్ యూ